సర్వశక్తిమంతుడా సర్వేశ్వరుని సంతానం సర్వే సర్వదా విశ్వమే నా పాపము తొలగించుమా ఏలయా ప్రభు చేతను పాపము చేతను ప్రియ చేతను ఆశీర్వాద చేతను ఓ పాపము చేసిని వినాడకు 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 అనుచేయాలని తెలియనికై ఆశీర్వాదమైన సర్వేను నీకు సర్వే సర్వదా మిమ్మల్ని నా కొరకు నా ప్రవేశపరి ప్రార్థిపౌని ప్రతిపాదించుతా సర్వశక్తి గల సర్వేశ్వరుడు మనకు దయచూపి మన పాపములను మన్నించి మన నిత్య జీవులను చేర్చిన గాక ఆమేన్. ప్రభు ఆ దయచూపును ప్రభు ఆ దయచూపును క్రీస్తు ఆ దయచూపును క్రీస్తు ఆ దయచూపును ప్రభు ఆ దయచూపును ప్రభు ఆ దయచూపును ప్రార్థించుదాము. ఓ ప్రభు నీ కృప ఎల్లప్పుడు మాకు వెంటనే ఉండగా అది మా ముందు మా వెనుక నడిచి మేము సర్వదా మంచి కార్యక్రమం మాత్రమే నిర్వహించినట్లు దృఢ చిత్తము వసగలు కాక మీ తోలు మా ప్రార్థనలు కలిసి యుగ యుగులు జీవించి పరిపాలించు మా నాన్న క్రీస్తు ద్వారా ఈ మనవి చెల్లించున్నాము. ప్రభు ప్రభు నీ కన్నడను నీ
memberikanai dari mana seru pendera apa berwakilan memberikanai dari mana seru pendera jiwa స్వతంత్రంగా జీవించడానికి పిలువబడ్డాను మనమందరం
స్వతంత్రంగా జీవించడానికి పిలువబడ్డాం. అటువంటప్పుడు మనలో ఏ సాధారణ ప్రయత్నాలు ఉండకూడదు అని చెబుతూ ఉన్నాను. ఈ యొక్క ప్రజలు ఎందుకు ఈ యొక్క ప్యాసేజ్ యొక్క భాగం ఇవ్వబడిందంటే, ఆనాడు క్రీస్తు జీవించిన కాలంలో క్రీస్తు చేత క్రీస్తియన్ విశ్వాసం ఉన్నట్లయితే చాలు. కానీ ఆ ప్రజలు క్రీస్తియన్ విశ్వాసంతో పాటు ఇదిగో నేను యూదులకు పాత నిబంధన గ్రంథంలో ఇవ్వబడినప్పుడు సున్నతి చేయించుకోబడాలి. సున్నతి చేయించుకున్నట్లయితే వారు నిజమైన రక్షింపబడిన వారు అని వారి అంటారు. కానీ అదంతా అవసరం లేదు, నిజంగా విశ్వసిస్తే చాలు, క్రీస్తు విశ్వసిస్తే చాలు అని బౌద్ధంగా చెప్తున్నాను. అంటే యూనిక్గా నేను సున్నతి పొంది ఉన్నాను, నేను జ్ఞానస్థానం పొంది ఉన్నాను, ఐఎమ్ పర్ఫెక్ట్, నేనే రక్షింపబడిన వాడు. నువ్వు నిజంగా రక్షింపబడాలి అనుకుంటే నువ్వేం చేయాలి, జ్ఞానస్థానంతో పాటు సున్నతి పొంది ఉండాలి. అంటే నువ్వు యూదుడివై కావాలి అని వారు బలవంతంగా తప్పుడు బోధన చేసుకుంటున్నారు. దీనినే పౌలు వారు ఖండిస్తున్నారు. కొరింథీయుల ఉంది ఇక్కడ, మరి ఈ యొక్క లేఖలో రోమీయుల కార్యం లేఖలో ఇక్కడ కల్తీయుల కార్యం లేఖలో ఇవ్వబడింది. అందుకే పౌలు గారు ఈ యొక్క తిమోతి కార్యం లేఖలో కూడా చెప్తూ ఉన్నారు, అసత్య బోధకులు ఉన్నారు, మీరు వారి మాటలు వినాలి. ఇంకొక మాట ఏం చెప్తారంటే, టెస్ట్ ఎవ్రీ స్పిరిట్, ప్రతి ఒక్క ఆత్మను మీరు పరీక్షించాలి, అది దేవుడి నుండి వచ్చిందా లేకపోతే వారు సొంతంగా చేస్తూ ఉన్నారా. ఈ యొక్క తత్వశాస్త్ర బోధకులు పరిశీలి వారు సొంతంగా చేస్తూ ఉన్నారు. ఇక్కడ వారు చూస్తూ ఉన్నారు యేసు ప్రభు జీవితంలో జరిగిన సంఘటన, ఆయన కావాలనే కడుక్కుని వెళ్ళి చేసి కావాలని కడుక్కొని వెళ్ళదు. అందుకని అతను చూస్తున్నాడు ఏంటి, యేసు ప్రభు భోజనానికి వచ్చాడు కాళ్ళు దాని చేతి కానీ కడుక్కోవట్లేదు. ప్రభు చేసిన మాట ఇంకొక మాట ఏంటంటే, నోటికి నోటిలోకి పోయేది కాదు మనిషిని పరిణామం చేసేది, నోటి నుండి వచ్చేది మనిషిని పరిణామం చేసింది. నాట్ వాట్ ఎంటర్స్ ఇంటు ద మౌత్ ఆఫ్ ద మ్యాన్ దట్ మేక్స్ మ్యాన్ డివైన్, బట్ వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మ్యాన్ మేక్స్ మ్యాన్ డివైన్. మనిషి నుండి బయటకు వచ్చేది ఉమ్ము కావచ్చు, వాంతి చేసుకోవడం కావచ్చు, మలం కావచ్చు, ఏదైనా అదే మనిషిని మలినం చేస్తూ ఉంది. ఇంకా హృదయం నుండి దురాలోచనలు వస్తున్నాయని చెప్తున్నాడు. ఇదే ప్రభు మలినం హెచ్చరిస్తున్నాడు. మనం నిజంగా దేవుడిని అనుసరిస్తున్నామని మనం తలుచుకుంటున్నాను. కొన్నిసార్లు సెల్ఫ్ రైచియస్ యాటిట్యూడ్, నన్ను నేను కరెక్ట్గా చేస్తున్నాను, సరిగా చేస్తున్నాను అని మనం అనుకుంటూ ఉంటాం. కానీ ప్రభు మనం చెప్తూ ఉన్నది ఒకటి, నేను శుద్ధి చేసుకుంటే సరిపోదు, పాత్రలతో పోలుస్తున్నాను, పాత్రలో బయట నిలకలాగా వీటి సోపు కానీ లేకపోతే ఇంకేమైనా వీటి కానీ ఫ్రీ కానీ ఏదైనా తోముకుంటాం, లోపల తోముకుంటాం, లేదంటే చెప్పట్లేదు. మనం ఏదైనా ఆయిల్ చేసిన ఫ్రై అలాంటి వస్తువులు అంటే లోపల మనం ఎంత గీకినా కూడా వెళ్ళదు. అలాంటివి మన జీవితాల్లో ఏ విధమైన పాపం ఉంది, ఏ విధమైన తప్పులు ఉన్నాయి అవి మనం పరిశీలించుకోవాలి. ఇతరులు తప్పుపట్టడం కాదు, నేను నన్ను నేను ఎలా చూసుకుంటున్నాను, ఎలా జీవిస్తున్నాను అని ప్రశ్నించుకోవాలని ప్రభు చెప్తున్నాను. ఈ పరిశీలి ప్రభును ఆహ్వానించాడు, ప్రభును నిర్ణయించి ప్రభు ఎలా ఉంటున్నాడని తను తెలియజేసుకుంటున్నాను. ప్రభు తప్పుగా జీవిస్తున్నాడని అతను తీర్పు తెలుసుకున్నాను మనసులో. అంటే ఇతను కరెక్ట్గా లేదు, నిజమైన నిజమైన బోధకుడా అని ప్రశ్నిస్తున్నాను. మనం కూడా మన జీవితాలు ప్రభుని ఈయనగానే ఆహ్వానించి అవమానపరుస్తుంటామని, ప్రభుత్వం స్వీకరించుకుంటున్నామని ప్రశ్నించుకున్నాను. ఆ సుఖే ప్రార్థన చేసినప్పుడు, అయ్యా ఈ యొక్క ఆలయంలో ప్రవేశించడానికి నేను యోగ్యంటున్నాను, ఇదో నేను బాగుంది అని మనం తగ్గించుకున్నట్టయితే ప్రభు గారిని ప్రియమైనట్టుగా స్వీకరిస్తాను. పరిశీలన ఎక్కువ ఏమి చేస్తున్నాను అది చేస్తున్నాను అని అన్నట్లయితే మనం దేవుడికి దూరంగా ఉన్నాము. కావున అటువంటి వినయక హృదయం దేవుడు మనకు దయచేయాలని వారితో పాటు అంతర్శుద్ధి దేవుడు మాట దయచేయాలని ప్రార్థన చేస్తున్నాం.
Kristus marah
తాను స్మరించు జీవము స్త్రీ అపవుల రక్షణ మాత్రమే మీకు సమర్పించున్నాము. మీ సమగ్రమని లేచి మీకు పరిచయం చేయటం పాత్రంగా చేసినందుకు మీకు వందనం తెలుస్తున్నాము. క్రీస్తు శరీరం వారి వారము పవిత్రాత్మ ద్వారా ఐక్యపరచుకొని ప్రతిపాదిస్తున్నాము. ఓ ప్రభువా, ప్రపంచమంతా వ్యాపించింది శ్రీ సభ్యులు ఉంచుకొని మా ఫ్రాన్సిస్ జగత్ గురువు, మా ప్రకాశ పీఠాధిపతి గురువులందరితో పాటు మమ్మల్ని మీ ప్రేమ ఎత్తుపై గురువుల నుంచి నీవు ఈ లోకములను తీర్చుకునే మీ సేవకులను జ్ఞాపకం ఉంచుకొని జ్ఞానస్నానం ద్వారా క్రీస్తు మార్గంతో భాగస్వామి వారి ఉదాహరణ వారి ఉండాలి. ఈరోజు పూజ పెట్టించి వారి ఉద్దేశం మరి ఈనాడు పూజ పెట్టించి మరణించిన వారి ఉద్దేశం వారికి ఎంతో విషయాన్ని దయచేయాలి. ఇక్కడ ఈ సన్నిధానంలో చేత ప్రతి ఒక్కరి కోరికలను వారి అవసరాలను తీర్చుకొని ప్రార్థన చేసి ఉదాహరణ నమ్మికతో చనిపోయిన మా సహోదరి సహోదరులను మీకైతే వారి చనిపోయిన వారందరినీ జ్ఞాపకం చేసుకొని వారిని మీ దివ్య ప్రకాశంలో చేర్చుకొని మా అందరిపై దయచుకుని దేవుని కనిత లేదు వారి మాత్రం ఆమె బట్టే శక్తులను మరి తపస్సులతో ఆ నుండి మీకు సేవ చేసిన అందరితో మా ప్రీతి చిత్రంలో భాగం దయచి అప్పుడు వారితో కలిసి మీ కుమారుడు యేసుక్రీస్తు ద్వారా మేము స్తుతించి మహిమపరచుతాము. క్రీస్తు ద్వారా క్రీస్తుతో క్రీస్తునందు సర్వశక్తి గల దేవుని సర్వేశ్వర పవిత్రాత్మయుగమైన మీకు యుగ యుగములు గౌరవమైన కలుగుతాక. మన రక్షణ చేసిన బలం ఉపదేశం అనుసరించి
Saya akan memberikan
Amen.